హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో దేశవ్యాప్త ఐపీఎస్ అధికారులకు 3 రోజులుగా జరుగుతున్న బెస్ట్ టెక్నాలజీస్ ఇన్ పోలీసింగ్ శిక్షణా కార్యక్రమంలో అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ పక్కీరప్ప కాగినెల్లి చివరి రోజు పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో అమలవుతున్న వివిధ యాప్ల గురించి 1 గంట పాటు క్లాస్ బోధించారు. జిల్లాలో టెక్నాలజీని వినియోగించి వినూత్న యాప్లు అమలు చేస్తున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీని ఈ అవకాశం వరించింది. అనంతపురం జిల్లా ప్రజలకు బాగా ఉపయోగపడుతున్న చాట్ బాట్, హై అలర్ట్, లార్జ్ మానిటరింగ్ సిస్టమ్, అనంత ఈగల్ ఐ యాప్ల విధి విధానాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజలు పోగొట్టుకున్న ఫోన్లను ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, బాధితులు పోలీస్ స్టేషన్లకు వచ్చి కంప్లైంట్లు ఇవ్వకుండా రికవరీ చేసి అందజేసేందుకు ఉపయోగపడుతున్న చాట్ బాట్ సేవలు. మై నేమ్ ఇస్ అలీనా, ఐ యామ్ కమింగ్ ఫ్రమ్ కేరళ. 2-3 మంత్స్ అగో ఐ లోస్ట్ మై మొబైల్ అండ్ ఐ యామ్ కమింగ్ టు అనంతపూర్ పోలీస్ స్టేషన్ అండ్ ఫాస్ట్లీ ఐ గోట్ మై మొబైల్ ఫోన్ బ్యాక్ అండ్ థ్యాంక్స్ సో మచ్ అనంతపూర్ పోలీస్ అండ్ ఐ లైక్ ద సర్వీస్ హియర్ ఆల్సో. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు రామకృష్ణ గౌడ్ అండి, నేను హైదరాబాద్లో ఉంటాను. నా మొబైల్ పోయిందంటే పోతే చాలామంది ఇట్లా ఆంధ్రప్రదేశ్లో ఇట్లా మామూలుగా ఒకసారి ఇట్లా చేస్తున్నారు, డిపార్ట్మెంట్ ఇట్లా చేస్తుంది అని ఒక పేపర్ మెసేజ్ వస్తే నేను నమ్మలేదు యాక్చువల్గా. సరే ఎందుకైనా మంచిది ఒకసారి ఇద్దాం అన్నట్టుగా కంప్లైంట్ ఇచ్చాను సార్. కాకపోతే ఇచ్చిన 2 నెలలు నా ఫోన్ నాకు దొరికేటట్టు చేశారు సార్ వాళ్ళు. నాకు ఫోన్ చేసి 4 వారాల నుంచి ఫోన్ చేసి పిలుస్తున్నారు, నేనే హాస్పిటల్లో ఉన్నాను, రాలేకపోయాను. వీలు తీసుకుని ఈరోజు మళ్ళీ రామని చెప్పారు సార్ వాళ్ళు ఖచ్చితంగా. నిన్న ఫోన్ చేస్తే నేను నిన్న సాయంత్రం నిన్న బయలుదేరి ఈరోజు వచ్చాను సార్ వాళ్ళ దగ్గరికి. ఫోను నా ఫోన్ నాకు అందించాను, చాలా సంతోషం ఉంది సార్. నిన్న ఒక డ్రైవర్ని, ఎందుకంటే నాకు నా ఫోను నేను నాకు ఫోన్ విలువ నాకు తెలుసు. నాకు చాలామంది ఏంటంటే వాళ్ళు కష్టపడి ఏదో రూపాయి కష్టపడి కొన్న ఫోను పోతే ఎంత బాధ ఉంటుంది సార్ వాళ్ళు. దయచేసి ఆ ఫోన్ ఇచ్చినందుకు వాళ్ళకి ఆజన్మంతా నేను రుణపడి ఉంటాను. నేను యాక్చువల్గా ఫోన్ దొరుకుతుంది అనుకోలేదు, కానీ నాకు ఇల్లు ఫోన్ చేస్తే నేను ఏమనుకున్నానంటే నిజమా ఇస్తారా అన్నట్టు ఫీల్ అయిపోయాను. ఫస్ట్ ఇవ్వరు అనుకున్నాను, కానీ యాక్చువల్గా సార్ వాళ్ళు 4 వారాల నుంచి కంటిన్యూ ఫోన్ చేస్తుంటే ఇంకా ఇస్తారు ఖచ్చితంగా, ఫోన్ ఉంది కాబట్టి సార్ వాళ్ళు అంత ఇది చేస్తున్నారని ఇచ్చాను. ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్కి నా హృదయపూర్వక నమస్కారం సార్, చాలా కృతజ్ఞతగా యూజ్ చేస్తున్నాను సార్. నేను నా ఫోన్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. శాంతి భద్రతల పరిరక్షణ, నేరస్తుల ఆకట్టు, బాధితులకు సత్వర న్యాయం కోసం అమలు చేస్తున్న హై అలర్ట్ యాప్, నేరస్తులు అనుమానాస్పదులు లాడ్జుల్లో బస చేయకుండా బస చేసే ప్రతి వ్యక్తి పక్కా వివరాలు పసిగట్టేందుకు రూపొందించిన లాడ్జ్ మానిటరింగ్, రోడ్డు ప్రమాదాల క్షతగాత్రులను గోల్డెన్ హవర్లో కాపాడేందుకు రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం జిల్లాలో అమలు చేస్తున్న అనంత ఈగల్ ఐ యాప్ల గురించి క్షుణ్ణంగా ఎస్పీ తెలియజేశారు. అనంతపురం జిల్లాలో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న వివిధ యాప్లు దేశంలోని వివిధ రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన చెప్పారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా కేరళ సేవ్ టీవీ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.